ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు కూడా 5 గంటల దాకా ఉన్న రాళ్ళు కూడా పాపం మస్తు బతిమలాడిండు అమ్మ తలుపుది తలుపుది అని తీయలేదు అది ఇప్పుడు ఇంకా కులమల్లకు పట్టుకొని నలుగురికి పట్టుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినామైతే ఇంకా ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు జరిగింది అయితే మీకు తెలుస్తాయి పోలీసు వాళ్ళు 5-6 పోలీసు వాళ్ళు 10 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పెళ్ళందాకా బతిమలాడినా కూడా ఆమె తలుపు తీయలేదు నా ఇంట్లో ఓడలేడు ఏం చేసుకుంటావు చేసుకోపో ఎస్ఐకి అన్నది నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో నా ఇంట్లో లేరు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు 5 వచ్చిండ్రు ఆయనకు అస్సలు తలుపు తీయలేదు పోని టైం చేస్తావు సిఎస్ఆర్ కు మాట్లాడతా నీతో ఏమైతారా అన్నది 5 సంవత్సరాలు ఆయా ఇప్పుడు 4 సంవత్సరాలు నారాయా ఇప్పుడు ఒక 5-6 నెలలే ఉన్నారు అంతే 5-6 నెలలు ఉన్నా గానీ ఆయనకి ఏమవుతారు అన్నం పెట్టలేదు అరే నీ దగ్గర ఇంటి కడుపు నిండా వచ్చింది నాకు వేరొడుతుంది ఇంటి కడుపు నిండుతుంది ముందు వేరోడు ఉండే వేరోడుంటే రోహిత్ అని అయితే ఇట్లా మా అన్న దోస్తావు అని చెప్పింది సరే అన్న దోస్త అయితే నీకు అన్నదమ్ములు లెక్క అయితే నాకు కూడా బామ్మది లెక్కనే కదా సరే అయితే అని అన్నట్టు అట్లా కూడా ఆస్తుండే పోతుండే అన్న దోస్త ఎటువంటి ఆమె దోస్తావు అని ఎడికి తెలియలేదు మళ్ళీ తెలిసింది తెలిసినప్పుడు సరే ఇప్పటిదాకా నువ్వేం తప్పు చేసినావో చేసినావు ఏమైంది అయింది మరి ఇప్పుడన్నా శివకుమారి మా ఇంటికి పోదాం మా అమ్మ దగ్గరనే ఉందాము ఇట్లాంటి నచ్చయి ఇట్లాంటి పనులు చేయకు నువ్వు అని చూసి కళ్ళతో చూసి కూడా అది బతిమిలాడిండు పని మా గల్లికి పోదామని అరే నీ తిరిసా పెడతా కానీ గాని నిరిసా పెడతానా నీ దగ్గర తింటే కడుపే రెండు అది ఆడతాను తింటే నాకు కడుపు